சனின்ற சிவனுக்கும் பிரமந்தனுக்கும் பிறர்க்கும் நாய கண்ணவனே. கபால நன்முக்கத்து கண்டு கொண்டுமின் தேசமாமதில் சூழ்ந்து அழகாய திருக்குறுகூரதனுள் ஈசன் பால் ஓரவம் பரைதல் என்னாவது இலங்கையர்க்கே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి திருவாழ்மொழி అనేటువంటి ప్రబంధంలోని నాలుగవ శతకంలోని పదవ దశకంలోని నాలుగవ పాశురాన్ని ఇవాళ్టి రోజున మనం అర్థానుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. పేషనింద్ర శివనుక్కుం పిరమంతనక్కుం పిరర్కుం నాయగనవనే கபாலனன்மோக்கத்து கண்டுகொண்மின் தேசமாமதில் சூழிந்தழகாய திருக்குறுகூரதனுள் ஈசன்பால் ஓரவம் பறைதல் என்னாவது இலிங்கியர்க்கே நம்மாழ்வார் திருவடிகளே சரணம். பேஷனின்ற மீரந்தரூ கூட பரமாத்மா அனேட்டுவண்டி ఒక పేరుతో రుద్రుణ్ణి పిలుస్తూ ఉంటారు. శివనుక్కుం వ్యవహరించేటువంటి ఆ శివుడికి కానీ, పిరమంతనక్కుం బ్రహ్మకు కానీ, పిరర్కుం తక్కిన వారందరికీ కూడా నాయకన్ అవనే ఈశ్వరుడు ప్రమాణ ప్రసిద్ధుడు కూడైనటువంటి వాడు ఆ శ్రీయఃపతియే. ఆయన తప్ప ఇంకెవరూ కారు. మనకు వేదంలో కొన్ని మంత్రాలు కనిపిస్తూ ఉంటాయి. యద్వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యఃపరస్స మహేశ్వరః అని. వేదంలో ఆరంభించేటప్పుడు ఎప్పుడైనా సరే శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం అని అంటారు. ఈ ఓంకారంలో ఈ ఓంకారం అంతా కూడాను వేదానికి సంగ్రహభూతమైనటువంటి ఒక రూపం. మరి ఆ ఓంకారానికి కూడా ప్రాణమైనటువంటిది అకారం. ఈ అకార వాచ్యుడైనటువంటి వాడు ఎవడయ్యా అంటే శ్రీమన్నారాయణుడే. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడే పరమాత్మ. వీరంతా కూడాను ఏవో వేదాల్లో ఉండేటువంటి మంత్రాలు ఆధారంగా తీసుకుని చెబుతూ ఉంటారు. అంతేకాదు వాయుర్వైక్షేపిష్ట దేవతా వాయుమేవస్వేన భాగధే ఏనోపధావతి సైవైనం భూతిం గమయతి. వేదంలో ఇదో మంత్రం ఉంది, వాయువే గొప్ప దేవత అని. ఇట్లా అనేకమైన మంత్రాలు ఉన్నాయి. వీటిని ఆధారంగా తీసుకుని వీళ్ళు దేవతలు అని చెప్పుకుంటూ పోతే మీరు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోలేరు, దానికి అంతం కూడా ఉండదు. కాబట్టి మీరు తెలుసుకునేటువంటిది తెలుసుకోవాల్సినటువంటిది పరమాత్మతత్వం తెలుసుకోవాలంటే ఈ విధంగా తెలుసుకోవాలి అని ఈ పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు. అనుమాన ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని కొంతమంది ఉన్నారు, పాశుపతులు, తార్కికులు, వైశేషికులు అని వారి యొక్క మతం. అనుమాన ప్రమాణము అంటే ఒక విషయాన్ని ఇంకో విషయంతో పోల్చుకోవడం. చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఇంట్లో వంట చేస్తూ ఉన్నాం, అక్కడ పొగ కనిపించింది, నిప్పు కనిపించింది, నిప్పు ఉండడం వల్ల పొగ వచ్చింది అనే విషయాన్ని తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళాం, పర్వతాల దగ్గర ఏదో పెద్ద పొగ వస్తూ ఉండింది, వెళ్ళి చూసాం, అక్కడ కూడా మంట ఉండింది. దీని ద్వారా ఏం తెలిసింది అంటే నిప్పు ఉన్న చోటల్లా పొగ ఉంటుంది, నిప్పు లేకపోతే పొగ రాదు అని విషయం తెలుసుకున్నాం.
ఎప్పుడో ఎక్కడికో వెళుతూ ఉన్నా అక్కడ పొగ వస్తూ ఉంది, అక్కడ మనం చూడకపోయినా అక్కడ నిప్పు ఉంది అని మనం చెప్తాం. ఎలా చెప్తాం అంటే అనుమాన ప్రమాణం వల్ల చెబుతాం. అలానే ఈ జగత్తు అంతటికీ కూడా ఒక పరమాత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే సహజంగా లోకల్లో కుండ కనిపిస్తోంది అనుకోండి, కుండకి ఆధారభూతమైనది మట్టి, మట్టి ద్వారా కుండ ఏర్పడుతుంది. తయారు చేసేటువంటి వాడు ఒకడుంటాడు, అంటే తయారు చేసేటువంటి వాడు ఒకడుంటాడు, ఉపాదానంగా అంటే దానికి ఆధారభూతమైనటువంటి మట్టి ఉంది, తద్వారా కుండ ఏర్పడింది. ఇది మనం చూస్తూ ఉన్నాం లోకల్లో. అట్లానే ఈ లోకల్లో మనం అంతా ఉన్నాము అంటే, మనల్ని సృష్టిస్తున్నాడు అంటే ఎవడో ఒకడు ఉండి ఉంటాడు అని అనుమాన ప్రమాణం ద్వారా వీళ్ళు ఆ పరమాత్మని తెలుసుకుంటూ ఉంటారు. ఆళ్వార్లు అంటారు కదా, పరమ పవిత్రమైనటువంటి శబ్ద ప్రమాణమైనటువంటి వేదాన్ని అంగీకరించకుండా, వేదం చెప్పినటువంటి దాన్ని ఆధారం చేసుకోకుండా అనుమాన ప్రమాణం ద్వారా పరమాత్మను తెలుసుకోవడం ఏమిటి? కానే కాదు, వేదం చెప్పినటువంటి ఆధారం ద్వారానే మనం అన్వేషణ చెయ్యాలి తప్ప, అనుమాన ప్రమాణం ఒకటి ఉంది కాబట్టి దాని ద్వారా వెళ్ళాలి అని అనుకోవడం పొరపాటు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. పేషనింద్ర శివనుక్కుం పిరమందనక్కుం నాయకన్ అవనే. నాయకుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడే. కపాల నన్మోకత్ కండుహొన్మిన్. పురాణాంతరాలలో ఒకనొక సందర్భంలో బ్రహ్మ శివుడికి చెప్పడం జరుగుతుంది, తవ అంతరాత్మ మమచ ఏచాన్యే దేహి సంహితాహ. ఓ రుద్రుడా, తవ అంతరాత్మ, నీకు అంతరాత్మగా ఉండేటువంటి వాడు, మమచ నాకు అంతరాత్మగా ఉండేటువంటి వాడు, ఏచాన్యే దేహి సంహితాహ, మిగతా దేహాలు కలిగినటువంటి వారందరికీ కూడా అంతరాత్మగా ఉండేటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అనే విషయాన్ని బ్రహ్మ ఒకనొక సందర్భంలో రుద్రుడికి చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్తున్నారు కదా, మీరు ఆయన పరతత్వము అని అనుకుంటారేమో, కపాల నన్మోకత్ కండుహొన్మిన్. ఆ విషయాన్ని చెప్తున్నాను వినండి. రుద్రునికి ఒకనొక సందర్భంలో కపాల మోక్షం జరిగింది అంటే విష్ణుమూర్తి వలనే. కపాల నన్మోకత్ కండుహొన్మిన్ తేజమామదిల్ షూయిందళహాయ తిరుక్కురుహూరదనుల్. తేజోమయాలైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రాకారాలు కలిగినటువంటి, ప్రాకారాలతో చుట్టబడినటువంటి తిరుక్కురుహూరదనుల్, తిరునహరిలో వేంచేసి ఉండేటువంటి ఈశన్ పాల్, ఆ పరమాత్మ విషయంలో, సర్వేశ్వరుని విషయంలో, ఓ రవం, ఒక అపరాధమును పరైదల్ చేయుట వలన ఇలింగియర్క్ ఎన్నావదు, అనుమానమును ప్రమాణముగా కలవారికి ఏమి ఫలం కలుగుతుంది అని ఈ పాశ్వరులో తెలియజేస్తున్నారు. ఒకనొక సందర్భంలో బ్రహ్మ అపస్వరాన్ని ఉచ్చరించాడు అనేటువంటి కోపంతో రుద్రుడు తన అనామిక అనేటువంటి వేలితో బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించాడు. ఆ ఖండించినటువంటి ఆ శిరస్సు శివుడి యొక్క ఆ వేలికి అతుక్కొని రాకపోవడంతో దాన్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలి అని ఎన్నో రకాల క్షేత్రాలు తాను దర్శించి 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 విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తద్వారా ఆయన ఆ కపాల మోక్షాన్ని పొందాడు అనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. విష్ణు ప్రసాదాత్ సుశ్రోణి తత్ర నారాయణ శ్రీమాన్ మయాభిక్షం ప్రయాచత. మత్స్య పురాణాల్లో చెప్తారు, శివుడు చెప్తూ ఉన్నాడు ఆ సమయంలో, తత్ర నారాయణ శ్రీమాన్ మయాభిక్షం ప్రయాచత, శ్రీమన్నారాయణుణ్ణి నేను భిక్షను అడిగాను. విష్ణు ప్రసాదాత్ శుశ్రోణి కపాలం తత్ సహస్రధ స్ఫుటితం బహుధాయాతం స్వప్నలబ్ధ ధనంజథ. ఎప్పుడైతే ఆ పరమాత్మ తన యొక్క ప్రసాదాన్ని ఇచ్చాడో అప్పుడు నా చేతిలో ఉండేటువంటి, నా వేలికి అతుక్కున్నటువంటి ఆ కపాలం ఉన్నదే, అది సహస్రధ 1000 ముక్కలుగా విరిగిపోయి స్ఫుటితం బహుధాయాతం స్వప్నలబ్ధ ధనంజథ. మనం నిద్రపోయినప్పుడు స్వప్నంలో ఏదో డబ్బు దొరికింది అని మనకు కలుస్తుంది. ఒక్కసారి తిరిగి చూస్తే డబ్బు ఉండదు, స్వప్నము ఉండదు. అదేవిధంగా నేను పొందినటువంటి ఆ పాపం, అంటే బ్రహ్మ శిరస్సును ఖండించినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో, అదంతా కూడా శ్రీమన్నారాయణుడు తన మహిమతో పోగొట్టడం జరిగింది అని పార్వతీదేవితో చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా మీకు తెలియడం లేదా, కపాల నన్మోకత్ కండుహొన్మిన్, ఆ రుద్రుడే ఆ కపాల మోక్షాన్ని పొందినటువంటి తర్వాత
మీకు ఆ విషయం అర్థం కండు హోన్మిన్, మరి అలాంటి ఆ పరమాత్మ రుద్రుడికి కానీ లేక బ్రహ్మకు కానీ అధిపతిగా ఉండేటువంటి ఆ పరమాత్మ. బ్రహ్మ విషయంలో మనం చెప్పుకోవాల్సింది ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కృష్ణావతారంలో తాను కృష్ణుడిగా ఉన్నప్పుడు కృష్ణుడిని పరీక్ష చేద్దాం అని చెప్పి అతని దగ్గర ఉండేటువంటి లేగదూడల్ని, అక్కడ కాచేటువంటి ఆ గోపాలకుల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి తన లోకల్లో పెట్టుకున్నప్పుడు ఆ కృష్ణుడే సంవత్సర కాలం పాటు తానే ఆ లేగదూడల్లాగా, తానే ఆ గోపబాలకులుగా సంచరించి ఆ బ్రహ్మకు జ్ఞాన ఉపదేశాన్ని చేశాడు అని భాగవతం ద్వారా మనకు తెలుస్తోంది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలన్నీ కూడా చూపిస్తూ మరి వేదల్లో ఉండేటువంటి విషయాన్ని, వేదల్లో నిగూఢమైనటువంటి విషయాన్ని, పురాణ ఇతిహాసాలలో ఉండేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి తప్ప అనుమాన ప్రమాణంతో తర్కబుద్ధితో ప్రశ్న వేసుకుని తెలుసుకుంటాం అని మీరు అనుకుంటే మీరు అజ్ఞానులు అవుతారు. కాబట్టి అలా కాదు, వేదాన్ని అర్థం చేసుకోవాలి అంటే పురాణ ఇతిహాస పఠనం కావాలి అంతే తప్ప అనుమాన ప్రమాణాల ద్వారా తర్కబుద్ధితో తెలుసుకోవడం సరికాదు. ఆ పరమాత్మతత్వాన్ని శబ్ద ప్రమాణమైనటువంటి వేదం ద్వారానే సాధించాలి అనే విషయాన్ని ఇక్కడ ఆళ్వార్లు తెలియజేస్తూ అలాంటి ఆ పరమాత్మ తేజమామదిల్షూయిందయహాయ తిరుక్కురుహూరదనుల్, చాలా తేజస్సు కలిగినటువంటి ప్రాకారాలు కలిగినటువంటి ఆ తిరునగరులో వేయించేసి ఉండేటువంటి ఆ సర్వేశ్వరుని విషయములో ఈశన్ పాల్ ఓరవం, ఒక అపరాధమును, అంటే ఆ పరమాత్మ వేరేవాడు అని చెప్పడం కూడా ఇక్కడ ఆళ్వార్లకు ఇష్టం లేదు. ఇక్కడ ఒక చిన్న ఐతిహ్యాన్ని చెప్తారు. ఎప్పుడైనా సరే ఒక గొప్ప వ్యక్తిని తక్కువ వ్యక్తితో పోల్చినా, తక్కువ వ్యక్తిని ఎక్కువ వ్యక్తితో పోల్చినా ఒక అపచారం జరుగుతుంది అనే విషయాన్ని చెప్తారు. ఒకనొక సందర్భంలో బలిచక్రవర్తి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదుడు పరిపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క భక్తుడు. ఆయన దగ్గరకు వెళ్ళి నాకు మనశ్శాంతే కలగడం లేదు, ఎన్నో లోకాలు జయించాను, ఏమి చేసినా తేజోమయంగా ప్రకాశించడం లేదు, చాలా బాధ కలుగుతోంది అని చెప్పి ప్రహ్లాదుని ప్రార్థిస్తే ప్రహ్లాదుడు అన్నాడు, కదా నువ్వు చేసింది ఒక తప్పుంది, నువ్వు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించకుండా తిరుగుతూ ఉన్నావు కాబట్టే నీకు ఇలా ఉన్నది అని ఆయన అన్నాడు. వెంటనే ఆయన చేసేదే ఉంది, ఆయనంత, ఆయన పరాక్రమం ఎంత, ఆయన్ని నేను ఆశ్రయించేదా అని అహంకారంతో పలికితే వెంటనే యథామే శిరశ్చేదాత్ ఇదం గురుతరం వచః త్వయోక్తం అచ్యుతాక్షేపి రాజ్యభ్రష్టస్తథాతవ. వెంటనే చాలా బాధపడి ఆయన అన్నాడు, కదా నా శిరస్సు ఎన్నో ముక్కలుగా పగిలిపోయినట్లుగా నాకు అనిపిస్తోంది, ఎందువల్ల అంటే నువ్వు అన్న ఈ మాట ఉన్నదే, నా తలలు ఎన్నో ఒక్కలుగా అయిపోయినట్టు అనిపిస్తోందయ్యా బలిచక్రవర్తి, కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ అపచారం చేశావు కాబట్టి రాజ్యభ్రష్టస్తథాతవ, నీవు రాజ్యభ్రష్టుడు అవుతావుగాక అని చెప్పి శాపం ఇచ్చాడు. తర్వాత కాలంలో ఆ బలిచక్రవర్తిని తాను వామనావతారంగా వచ్చి నిర్జించడం, ఆయనకి పాతాళ లోకాన్ని ఇవ్వడం జరిగింది అనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. అంటే పరమభక్తాగ్రేసురులైనటువంటి వాళ్ళ విషయంలో అది కాకుండా వేరే విషయాన్ని వారి దగ్గర మనం ఉచ్చరించినా వారికి బాధ కలుగుతుంది. ఇక్కడ ఆళ్వార్లు కూడా మీరు చేసేటువంటి అపచారం ఏమిటి అంటే పరతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని వేరే వారి దగ్గర ఆపాదిస్తూ తిరుగుతున్నారే, ఆ పరమాత్మతత్వం ఎవరు అనే విషయం మీ కంటికి కనిపిస్తూ ఉన్న ఇది అనేటువంటి నిర్ధారణ మీకు లేకుండా తిరుగుతూ ఉన్నారే, వేరే వాళ్ళ విషయంలో దీన్ని ప్రయోగిస్తూ ఉన్నారే, కాబట్టి ఇది ఒక పెద్ద అపచారం. ఓరవం, ఈ అపరాధమును పర ఇదల్ చేయుట వలన ఇలింగియర్కు ఎన్నావదు, అనుమాన ప్రమాణంగా కలిగినటువంటి వారికి ఏం ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి ఒక తత్వాన్ని మనం నిర్ధారించాలి అంటే పరమ ప్రమాణమైనటువంటి వేదల్లో చెప్పబడినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని, స్మృతి ఇతిహాస పురాణాలను మనం ఆధారంగా చేసుకొని నిర్ధారించాలి తప్ప నా బుద్ధికి అనుమానం ఇలా ఉంది కాబట్టి ఈ లోకమంతా సృష్టించినటువంటి వాడు ఒకడున్నాడు అనే అనుమానం నాకు కలిగింది, తద్వారా దానికి కొంచెం ఉపయుక్తంగా ఉంది కాబట్టి వేదాన్ని కొంచెం నేను ప్రమాణంగా తీసుకుంటున్నాను అంటే వేదాన్ని తక్కువగా చేసినట్టు. వేదానికి అపౌరుషేయము అని పేరు, అంటే ఒకరి చేత రచింపబడినటువంటిది కాదు, అది సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క నిశ్వాసభూతాలుగా మనకు అందినటువంటి ఒక శబ్ద రాశి. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకునే మనం ఏదైనా నిర్ధారణ చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నిర్ధారణ చేస్తే అది తప్పు అవుతుంది. బిభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రతరిష్యతి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. వేదం భయపడుతుందట. ఎప్పుడు భయపడుతుంది అంటే బిభేత్యల్పశ్రుతాద్వేద,
చాలా తక్కువ జ్ఞానం ఇతిహాస పురాణాభ్యాం వేదం సమబ్రహ్మయేత్ వేదానికి అర్థం చెప్పాలి అంటే ఇతిహాస పురాణాలు బాగా అధ్యయనం చేసి అంగాలు బాగా అధ్యయనం చేసి మనం అక్కడ ఉండేటువంటి విషయాన్ని చాలా అనునయంగా సావకాశంగా నిర్ధారణ చేసి చెప్పాలి తప్ప బిభేత్యల్పశ్రుతాద్వేదో మామయం పరతరిష్యతి కేవలం అక్కడ ఉండేటువంటి సంస్కృతానికి అర్థం చెప్పుకుంటూనో లేకపోతే ప్రతిపదార్థం చెప్పుకుంటూనో వెళితే వీడు నన్ను చంపుతాడ్రా కొడతాడ్రా అని వేదమే భయ బిభేత్యల్పశ్రుతాద్వేద మామయం పరతరిష్యతి వీడు నన్ను కొడతాడు అని వేదమే భయపడుతుంట. కాబట్టి మీరంతా కూడా అనుమాన ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని పాశుపతులైనా కానీ లేక తార్కికులైనా కానీ వైశేషికులైనా కానీ వీరంతా అనుమాన ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని పరమాత్మ యొక్క తత్వాన్ని నిర్ధారించాలి అని వెళుతూ ఉన్నారు. కాదు కాదు, వేదం పరమ ప్రమాణమైనటువంటిది. వేద ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడే. మరి అంటే ఆ పరమాత్మ యొక్క తత్వం అనేక పురాణాల ద్వారా మనకు సువ్యక్తమవుతోంది. ఏ పురాణాల ద్వారా? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మత్స్య పురాణం మొదలైనటువంటి పురాణాలలో ఇలాంటి ఐతిహ్యాలన్నీ కూడా మనం చూసినప్పుడు పరమాత్మ ఎవరు? అందరికంటే విష్ణురవమో విష్ణు పరమ అగ్నిరవమో దేవతానాం విష్ణు పరమ అని చెప్పి వేదం మనకు చెప్తుంది. కాబట్టి అందరికంటే దేవతలలో అందరికంటే చాలా చిన్నవాడు అగ్ని అయితే విష్ణు పరమ, విష్ణువు చాలా పెద్ద దేవత అని చెప్పి వేదమే మనకు ప్రతిపాదిస్తోంది. కాబట్టి వేదంలో ప్రతిపాద్యమైనటువంటి ఆ దేవతను మీరు ఆశ్రయించండి అని చెప్పి ఇక్కడ ఆళ్వార్లు, మీరు ఎప్పుడైతే ఈ పరమాత్మ అనేటువంటి శబ్దాన్ని ఇతర దేవతలలో ప్రయోగిస్తే గనక అది అపరాధమే అవుతుంది. కాబట్టి అలాంటి అపరాధం మీరు చేయకుండా మీరు చక్కగా వేదంలో సుబోధకంగా ఉండేటువంటి ఆ అర్థాన్ని గ్రహించి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మీరు తెలుసుకొని ఉజ్జీవించండి అని చెప్పి ఈ పాశురంలో ఈ కపాల మోక్ష ఘట్టాన్ని తాను తెలియజేస్తూ బ్రహ్మ విషయాన్ని తాను తెలియజేస్తూ మనకు ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని చాలా సుగ్రాహ్యంగా తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవార్లు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయరు తిరువడి హళే శరణం పేషనింద్ర శివనుక్కుం పిరమంతనక్కుం పిరర్కుం నాయకన్నవనే கபாலனன் முக்கத்து கண்டு கொண்டு தேசமாமதில் சூழ்ந்து அழகாய திருக்குறுகூரதனுள் ஈசன் பால் ஓரவம் பரைதல் இன்னாவது இலங்கையர்க்கே